ఐపీఎల్లో మొట్టమొదటిసారి అడుగుపెట్టిన లక్నో సూపర్ జయంట్స్ గుజరాత్ టైటన్స్ జట్లు మొదటి సీజన్లోనే అదరగొట్టాయి. కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లక్నో జట్టు, హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని గుజరాత్ జట్టు ప్లే-ఆఫ్కు చేరి అందరినీ ఆశ్చర్యపరిచాయి. హార్దిక్ పాండ్యా అయితే గుజరాత్ జట్టును ఫైనల్లో గెలిపించి సగర్వంగా టైటిల్ ఎగరేసుకుపోయాడు. ప్లే-ఆఫ్ చేరినా కూడా ఫైనల్ చేరలేకపోయిన లక్నో జట్టు మాత్రం వచ్చే ఏడాది ఎలాగైనా టైటిల్ సాధించాలన్న తపనతో జట్టులో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఈ ఏడాది సరైన ప్రదర్శన చేయలేకపోయిన ముగ్గురు ఆటగాళ్లను రిలీజ్ చేసే యోచనలో ఉంది. వారిలో మొదటి ఆటగాడు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మనీష్ పాండే. గతేడాది సరైన ప్రదర్శన చేయని కారణంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మనీష్ పాండేను రిలీజ్ చేసింది. వెంటనే జరిగిన మెగా ఆక్షన్ లో లక్నో జట్టు అతన్ని 4.6 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ మనీష్ పాండే 6 మ్యాచ్లు ఆడి కేవలం 88 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో వచ్చే ఏడాదిలోపు అతన్ని వదిలించుకునే ప్రయత్నాల్లో ఉంది లక్నో జట్టు. ఇక లక్నో వదిలించుకోవాలి అనుకుంటున్న మరో ఆటగాడు ఫాస్ట్ బౌలర్ అంకిత్ రాజ్పుత్. ఫిట్నెస్ కారణమో లేక మరే కారణమో తెలియదు గాని 2 ఏళ్ల క్రితం వరకు ఐపీఎల్లో అదరగొట్టిన అంకిత్ ఈ ఏడాది జట్టులో కూడా చోటు సంపాదించలేకపోయాడు. ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా లక్నో 50 లక్షల పారితోషకాన్ని ఇచ్చింది. దీంతో ఈ 50 లక్షలు కూడా మిగుల్చుకునే ఆలోచన చేస్తోంది లక్నో జట్టు. చివరిగా లక్నో జట్టు విడిపించుకోనున్న ఆటగాడు ఆండ్రూ టై. ఈ ఏడాది మొత్తంగా 3 మ్యాచ్లు ఆడిన ఆండ్రూ టై కేవలం 2 వికెట్లు మాత్రమే తీసి నిరాశపరిచాడు. దారుణమైన ప్రదర్శన చేశాడు. దీంతో అతన్ని రిలీజ్ చేసే ఉద్దేశంలో ఉంది లక్నో జట్టు యాజమాన్యం. వచ్చే ఏడాదికి ఈ ముగ్గురు ఆటగాళ్లు లక్నో జట్టులో కనిపించకపోవచ్చు.